Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu no, a sentiment bahepedutonda. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆ సెంటిమెంట్ భయపెడుతోందా అంటే అవునని అంటున్నారు. వరుసగా రెండుసార్లు ఓటమి ఆయనకు సెంటిమెంట్గా వస్తోంది. దీంతో 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది చంద్రబాబులో కలవరం మొదలైంది. పైగా జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలను తన వైపునకు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 1999లో విజయం సాధించిన తరువాత చంద్రబాబు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించింది. చంద్రబాబు ఎన్ని కూటమిలు ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదు. అయితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల తరువాత 2014లో చంద్రబాబుకు విభజన జరిగిన ఏపీలో మళ్లీ అధికారం దక్కింది. మరోసారి 10 ఏళ్ల పాటు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండక తప్పదన్న సెంటిమెంట్ పార్టీ నేతలను పట్టుబిడిస్తోంది. ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. 2 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. కేసులతోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొనడంతో నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో చంద్రబాబు సెంటిమెంట్ రిపీట్ కాకుండా ఉండాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించాలన్నది చంద్రబాబు లక్ష్యంగా ఉంది. అందుకోసమే ఇప్పటి నుంచే ఆయన పావులు గదుపుతున్నారు. బీజేపీ జనసేనలతో కలిసి వెళితేనే తనకు మరోసారి విజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి ఏర్పాటైతే మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలో కూడా ఇప్పటి నుంచే ఆయన జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 10 ఏళ్ల ప్రతిపక్షం సెంటిమెంట్ నుంచి చంద్రబాబు బయటపడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.